भारत देशं चीना पैना डिजिटल युद्धाने प्रारंभिंचिंदी। मन देश प्रधान नरेंद्र मोदी गारु व्यूहात्मकंगा आ युद्धानिकी अंकुरार्पण चेशारु। आ युद्धमे चीना ऐप्स निषेधं, टिकटाक तो पाटु 59 चीना अप्लिकेशन्स नि मन देशंलो निषेधिंचारु। दीनिकि कारणं రకరకాల యాప్స్ ద్వారా భారతదేశ పౌరుల వ్యక్తిగత విషయాలు లేదా భారత ప్రభుత్వం యొక్క అంతరంగిక విషయాలు ఇతర సంస్థల విషయాలన్నీ వాళ్ళు సేకరిస్తున్నారని మన వాళ్ళు పసిగట్టారు। మన దేశంలో ఉన్న సైబర్ నేరాల సంస్థ భారత ప్రభుత్వాన్ని జాగృత పరిస్తే చాలా రోజుల నుంచి మీనమేషాలు లెక్కబెడుతూ లెక్కిస్తూ వచ్చారు। నిన్నటికి నిషేధాన్ని విధించారు। జూమ్ యాప్ వాడకోవడం ద్వారా మన రహస్యాలన్నీ తెలుసుకుంటున్నారని దాదాపుగా 2 నెలల నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి। వాటి మీద ఇంతకు ముందే మన ప్రభుత్వం కూడా అందర్ని హెచ్చరికలు చేసింది। ఇదిలా ఉండగా చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి। మన దేశానికి చెందిన 20 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకున్నారు। చైనా వారు కూడా చాలా మంది చనిపోయినప్పటికీ ఆ వివరాలను వాళ్ళు దాచిపెట్టారు। అంటే మనకంటే ఎక్కువ వాళ్ళు చనిపోయారు। అయితే ఈ నేపథ్యంలో చైనాని కట్టడి చేయాలంటే కేవలం మామూలు యుద్ధం కాకుండా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీసే వ్యూహాత్మక యుద్ధం ప్రారంభిద్దామని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు। అందుకే నిషేధం విధించారు। చాలా మంది హఠాత్తుగా కొంత బాధపడుతున్నారు। అవి ఆ యాప్స్ అన్ని చాలా బాగున్నాయి, తక్కువ రేట్లకు దొరుకుతున్నాయి, వాటిని హఠాత్తుగా ఆపేస్తే మేమేం చేయాలి అనుకునే వాళ్ళు ఒకటి ఆలోచించండి, వాటికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి। కేవలం చైనా యాప్సే కాదు, దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి। ఉదాహరణకి మన ఫోటోలు లేదా వీడియోల్ని జాగృత పరచుకోవడం కోసం, ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం యాప్ లాక్ వాడుతుంటాం। దానికి ప్రత్యామ్నాయంగా లాక్ యాప్ ఇప్పుడు వాడొచ్చండి, అంటే ఒకదానికొకటి ప్రత్యామ్నాయంది। అలాగే చాలా విషయాలన్నీ బ్రౌజ్ చేయడానికి యూజీ బ్రౌజర్ వాడుతుంటాం, అది దానికి బదులుగా కూడా మనకి చాలా ఉన్నాయి। ఇప్పుడు క్యామ్స్ స్కానర్కు బదులుగా అడోబ్ స్కాన్ వాడొచ్చు, యూ క్యామ్ బదులుగా ఫిక్స్ ఆర్ట్స్ వాడొచ్చు, అలా ఇలా ప్రతిదానికి చాలా ప్రత్యామ్నాయ యాప్స్ ఉన్నాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి। చైనా యాప్స్ లేకపోతే బతకలేని స్థితిలో ఏమీ లేము, వాటికి ప్రత్యామ్నాయాలు వెతకండి, అప్పుడే మనం నరేంద్ర మోడీ గారి వ్యూహాన్ని బలపరిచిన వాళ్ళం అవుతాం, అలాగే చైనా ఆర్థిక స్థితిని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం। చైనా ఆర్థిక వృద్ధి రేటులో భారతదేశం నుంచి కొన్ని వస్తువులు లేదా సాగించే లావాదేవీలు వ్యాపారాలు పొందే సేవల నుంచి 3% ఉందనేది ఒక అంచనా। అందులో కేవలం ఈ యాప్ ద్వారానే 1% వృద్ధి రేటు వాళ్ళకు కలుగుతోంది। ఈ నేపథ్యంలో వాళ్ళ ఆర్థిక వృద్ధి రేటును దెబ్బతీయాలి అంటే మనం తప్పకుండా చైనా వస్తువుల్ని బహిష్కరించాలి। అంటే యాప్స్ తో పాటు ఇప్పటికే హైదరాబాద్ లాంటి కొన్ని చోట్ల చాలా వ్యాపార సంస్థలు చైనా వస్తువులు బహిష్కరిస్తున్నాయి, అలాగే మనం అందరూ కూడా బహిష్కరిస్తాం। అయితే ఇక్కడ ఒకటి ఉందండి, మనం భారతదేశంలో చైనాకు దీటుగా మనం ఎందుకు యాప్స్ డెవలప్ చేయడం లేదన్నది కూడా మేధావులకు కలిగే ప్రశ్న। నిజమేండి, మనలో మేధావులు లేక కాదు, సాంకేతిక నిపుణులకు మన దేశంలో కొరత లేదు, అయితే మన దేశంలో సోమరితనం, అవినీతి, నిర్లక్ష్యం ఎక్కువ, అలాగే ప్రభుత్వంలో కూడా లేనిపోని నియమాలు నిబంధనలు ఉంటాయండి। చైనాలో అవి లేవు, చాలా సరళీకరణ ఉంది అక్కడ। ఎవరనుకున్నా చాలా తక్కువ ఖర్చుతో ఒక యాప్ డెవలప్ చేయొచ్చు, దాన్ని పెట్టచ్చు, మన దేశంలో అది కుదరదు, దానికి చాలా అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి। కాబట్టి ప్రభుత్వం కూడా మన దేశంలో ఉన్న
ఈ అవరోధాల్ని అడ్డంకులను గుర్తించి సరళీకరణకి శ్రీకారం చుడితే మనం కూడా గొప్ప గొప్పగా యాప్స్ ను కనిపెట్టి ప్రచారమాయాలను చేయొచ్చు దాని ద్వారా ఆర్థికంగా కూడా మనం లాభపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలంతా గుర్తించండి దయచేసి చైనా యాప్స్ ను పూర్తిగా మానేసేయండి అలాగే వీలైతే చైనా వస్తువులను కూడా బహిష్కరించండి కొనకుండా ఉండడం కోసం ప్రయత్నించండి అందరూ మీ సెల్ ఫోన్లో లేదా కంప్యూటర్లో ల్యాప్టాప్లలో చైనా యాప్ డిటెక్టర్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఏవేవి చైనా యాప్స్ తెలిస్తే వాటన్నింటిని డిలీట్ చేసి వాటికి ప్రత్యామ్నాయ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి ఇవి చాలా పత్రికల్లో వార్తల్లో వచ్చాయి లేదా మనం కంప్యూటర్లలోనో లేదా సెల్ ఫోన్లలోనో అంతర్జాలంలో వెతికితే కూడా దొరుకుతాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు నేర్చుకోండి డిజిటల్ యుద్ధంలో భారతదేశాన్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం అవ్వండి అలాగే భారతదేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడంలో ప్రతి వ్యక్తి పాలుపంచుకోండని నా విజ్ఞప్తి